నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇవాటి వీడియో వచ్చేసి మేమైతే వెళ్ళగా టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ మేము ఏం చేస్తున్నామో అన్ని మీతో షేర్ చేసుకుంటాం. సో ఇప్పుడైతే మా డాడీ పూజ చేసి కొబ్బరికాయ కొడుతున్నాడు ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేము స్టార్ట్ అయిపోతాం వెళ్ళవాడు. సో ఇంకా మేము వెమ్లవాడ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంకా అంతా రెడీ అయిపోయాము, కార్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా వెమ్లవాడకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6:30 అవుతుంది. సో అక్కడికి వెళ్ళే ఒక వరకు నాకు తెలిసి 9:30-10 అవుతుంది అనుకుంటా. మధ్యలో టిఫిన్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాము. షామీర్పేటలో దిగుతాము. దిగేసి అట్లానే సిద్దిపేట నుంచి వెమ్లవాడకి వెళ్తాము. సో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. ఇంకా 9:30 వరకు చేరుకుంటాం అనుకుంటా. ఫ్రెండ్స్ మేమైతే షామీర్పేట దాటుతున్నాము. ఇది వచ్చి షామీర్పేట చెరువు ఫ్రెండ్స్. ఈ పక్కకే ఇంకా షామీర్పేట అమ్మవారు టెంపుల్ ఉంటుంది. సో కట్టమైసమ్మ టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 7:40 అవుతుంది. టిఫిన్ చేయడానికి ఇక్కడ మన పెగ్నాపూర్ పల్లవి టిఫిన్ సెంటర్ కాడ ఆగాము. ఈ పల్లవి టిఫిన్ సెంటర్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇడ్లీ అండ్ చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే నాకు స్పెషల్గా ఇడ్లీ అయితే నచ్చింది ఇక్కడ. సో నేను ఇడ్లీయే తీసుకుంటాను ఎప్పుడు ఈ టిఫిన్ సెంటర్లో. అలాగే మా చిన్న పాప వచ్చి వడ తింటా అంటే వడ ఇప్పించాను ఫ్రెండ్స్. టేస్ట్ ఎట్లుంది ఆర్వి? ఆర్వి కాలుతుందా? సరే తిను, తిన్నాక చెప్పు టేస్ట్ ఎట్లుందో. ఇంకా మా మమ్మీ కూడా ఇడ్లీ వడ తీసుకుంది ఫ్రెండ్స్. మెయిన్గా ఈ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ వడనే తీసుకుంటారు ఎవరైనా. అక్షయ టిఫిన్ ఎట్లుందో చెప్పమ్మా టేస్ట్. ఎందుకు సిగ్గుపడుతున్నావు? టేస్ట్ ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది అలక్య? ఫ్రెండ్స్ ఇంకా మేము టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాము. సో టిఫిన్ అయితే చాలా బాగుంది. సొంటిగాడ అయితే దోశ తిన్నాడు. నీకు బేబీ ఆర్వి అందరూ ఇడ్లీ వడలు తిన్నారు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది పల్లవి టిఫిన్ సెంటర్లో. సో ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మేము దగ్గర దాకా నియర్ పెగ్నాపూర్ టోల్గేట్ దాకా వచ్చేసాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే సిద్దిపేట దాకా వచ్చాము. సో సిద్దిపేట క్రాస్ అవుతున్నాము. సిద్దిపేట క్రాస్ అవుతున్నాము. సపోజ్ రూట్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే గూగుల్ మ్యాప్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. డైరెక్ట్ వెమ్లవాడకు తీసుకెళ్తుంది. మనం హైదరాబాద్ టు సిద్దిపేట్, సిద్దిపేట్ టు సిరిసిల్ల, సిరిసిల్ల టు వెమ్లవాడ ఫ్రెండ్స్ మనం వెళ్ళే రూట్. సో రోడ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకా నేను సిరిసిల్ల ఎంటర్ అయ్యాక వెమ్లవాడకి ఎంటర్ అయ్యాక మొత్తము అక్కడ విలేజ్, అక్కడ టౌన్ ఎలా ఉంది, వెమ్లవాడ బస్ స్టాండ్ ఎలా ఉంది, ఆ బ్రిడ్జ్ ఎలా ఉందో అది కూడా మీకు చూపిస్తాను మన వెహికల్లో వెళ్ళేటప్పుడు. మళ్ళీ వెమ్లవాడ నుంచి కూడా బస్ స్టాండ్ నుంచి ఆటోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్.
టెంపుల్కి వెళ్ళడానికి సపోజ్ వెహికల్లో కాకుండా మనం బస్సులో కూడా కన్వీనియంట్గా వెళ్ళవచ్చు వేములవాడకి. ఫ్రెండ్స్ ఈ చెరువు చూడండి, టోటల్గా డ్రై అయిపోయింది, కంప్లీట్గా వాటర్ అయితే ఏం లేవు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సిర్సిల్ల చేరుకున్నాము. సో సిర్సిల్ల ఇదే ఫ్రెండ్స్ సిర్సిల్ల విలేజ్ చూడండి, టౌన్ ఎలా ఉందో. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి రోడ్ చూస్తే మనకి త్రీ వే లైన్, ఇట్ సైడ్ త్రీ వే లైన్ ఉంది, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా త్రీ వే లైన్, మధ్యలో డివైడర్. చాలా బాగుంది సిటీ అయితే, సేమ్ హైదరాబాద్ లాగానే అనిపిస్తుంది నాకైతే సిటీ చూస్తూ ఉంటే. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు సిర్సిల్ల నుంచి మనం వేములవాడ వెళ్తాము. సిర్సిల్ల అండ్ వేములవాడ వచ్చి రెండు ట్విన్ సిటీస్ లాగా ఫ్రెండ్స్, హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగ ట్విన్ సిటీస్ అంటామో అలాగా. సో చాలా దగ్గరనే ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక సిర్సిల్ల కూడా దాటాం ఫ్రెండ్స్, ఇంకా ముందుకు ఇలా వెళ్ళిపోతున్నాము. ఇంకొక 15-20 మినిట్స్లో మనం వేములవాడకి చేరుకుంటాము ఫ్రెండ్స్. ఇంకా వేములవాడ ఎంట్రెన్స్కి వచ్చేసాము మనము. సో ఇది కనిపించేది కమాన్ ఫ్రెండ్స్, శంభో శంకర హర హర. ఎంట్రెన్స్ టూ, రెండు ఎంట్రెన్స్లు ఉన్నాయి. ఇదొక ఎంట్రెన్స్, అటు సైడ్ ఒక ఇంకొక ఎంట్రెన్స్, అటు సైడ్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను మీకు. మనకి ఎంట్రెన్స్లోనే శివుడిది ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. సో ఎండకు కాళ్ళు కాలుతాయని ఇలా తడకలు వేశారు ఫ్రెండ్స్ గుడి చుట్టూ మొత్తము, నడిచే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అని. ఇక్కడ వచ్చి టికెటింగ్ కౌంటర్ ఫ్రెండ్స్, ఇక్కడ టికెట్స్ ఇస్తారు. స్పెషల్ దర్శనం కానీ ఏమన్నా కావాలి అంటే ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. శీఘ్ర దర్శనం అయితే 100 రూపీస్ ఫ్రెండ్స్. లడ్డూలు టికెట్స్ తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్నది కదా టోటల్. అక్కడ లడ్డూలు పులిహోర ప్రసాదాలు అయితే కొనాలి అనుకుంటే ఇక్కడ కొనాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చి టెంపుల్ గుండం, టెంపుల్ పక్కకే ఈ గుండం ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో వాటర్ ఉంటాయి, కొంతమంది ఇక్కడనే స్నానాలు కూడా చేస్తారు ఫ్రెండ్స్. సో పైన కూడా ట్యాప్స్ ఉంటాయి, ఆ ట్యాప్ కింద కూడా చేయొచ్చు.
ఇంకా మా వాళ్ళు కూడా గుండంలో గుండంలో నీళ్లు చల్లుకుంటున్నారు ఫ్రెండ్స్. కొంతమంది ఇక ఈ గుండమ్మ దేవుడికి అంటే గంగమ్మ దేవుడిని తలుచుకొని కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ఈ జాలి పైన వేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకొకటి ఎంట్రెన్స్ అని చెప్పాను కదా, అది ఇదే యాక్చువల్గా టెంపుల్కి ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్. ఇలా కనిపిస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ వచ్చి. ఇక ఒకసారి లోపలికి పోయి చూద్దాం ఫ్రెండ్స్, లోపల కూడా ఎలా కనిపిస్తుందో చూపిస్తాను మీకు. సో ఇక్కడ మెట్ల మీద అందరు కూర్చొని ఉంటారు ఫ్రెండ్స్, ఏదన్నా దానం చేయాలనుకుంటే ఇక్కడ దానం కూడా చేయవచ్చు. మనం ఒకసారి ఇలా ఎంటర్ అయిపోవడంతోనే పెద్ద వేప చెట్టు అలాగే ఒక రాగి చెట్టు కనబడుతుంది ఫ్రెండ్స్. వాటి పక్కకే పెద్ద గోపురం మన టెంపుల్ ఎంట్రెన్స్ కనబడుతుంది. కొంచెం ముందుకు వస్తే కళ్యాణ కట్ట ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ గుండు చేపించుకుంటారు దేవునికి మొక్కుకున్న వాళ్ళైతే. సో గుండం పక్కకే ఉంటుంది ఇది. ఇక్కడ గుండు చేపించుకొని ఇక్కడ గుండం పక్కకి స్నానం చేయొచ్చు. ఈ పక్కకే దీపాలు ముట్టియడానికి వత్తులు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. వాటి పక్కకే కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు. అలాగే మనం కోళ్ళగలు కూడా కట్టేస్తాం ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో. ఆ కోళ్ళగలు అంటే ఆవులు. ఆ ఆవులకు పెట్టడానికి గడ్డి అలాగే అరటి పండ్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మేము మా పాప బాగలేనప్పుడు మా డాడీ మొక్కాడు ఫ్రెండ్స్ జంట కోళ్ళగలు కట్టేస్తా అని. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి మేము వచ్చాము. సో గుడిలోకి కూడా మొబైల్ అలౌ చేస్తే అది కూడా నేను ట్రై చేస్తాను చూపించడానికి. ఇప్పుడైతే మేము టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇవాళ సండే కదా ఫ్రెండ్స్, జనాలు అయితే చాలామంది ఉన్నారు, భక్తులు అయితే చాలామంది వచ్చారు టెంపుల్కి. సో ఇంకా దర్శనంకి అయితే రద్దీ ఎక్కువగా ఉంది. సో స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుందాం అనుకుంటున్నాం మేమైతే. టెంపుల్లో అయితే మా అన్నయ్య కలిశాడు ఫ్రెండ్స్. మా అన్నయ్య వాళ్ళు ఇదే ఊర్లో ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నని కలిసినందుకు. దర్శనం తొందరగా కావడానికి మా అన్నయ్య అయితే మాకు హెల్ప్ చేశాడు. చాలా థ్యాంక్ యూ అన్న. ఇది వచ్చి లడ్డు కౌంటర్ ఫ్రెండ్స్. ఒక లడ్డు కావాలంటే 20 రూపీస్, పులిహోర కావాలంటే 15 రూపీస్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద క్యూ ఉందో. ఈరోజు యాక్చువల్గా మేము జనాలు తక్కువ ఉంటారు కావచ్చు అనుకున్నాము, కానీ జనాలు అయితే చాలామంది ఉన్నారు. మేము లైన్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చి టెంపుల్ బయట. సో ఇది కోళ్ళగలు కట్టడానికి తిరిగే ప్లేస్ ఫ్రెండ్స్. జనాలు అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇలా కోళ్ళగలు అనేది కట్టేస్తారు. ఏదైనా మొక్కులు మొక్కుకొని అది తీరింది అంటే ఇలాగ దేవునికి శివునికి మొక్కుకొని కడతారు. గుడి చుట్టూ ఒక రౌండ్ తిప్పిస్తారు. తిప్పేసాక గుడి ఎంట్రెన్స్లో పట్టేస్తారు. మేమైతే 2 కోళ్ళగా టికెట్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. సో 2 టికెట్స్కి 2 లడ్డూలు కూడా ఇచ్చారు మనకి.
ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దర్శనం కంప్లీట్ అయిపోయాక కొంచెం వాటర్ తాగుదామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూల్ వాటర్ పెట్టారు టెంపుల్ వాళ్ళే. ఇక దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ఫ్రెండ్స్ ఇక కార్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోతున్నాము ఇంకా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి రావడానికి. ఒకసారి కార్ పార్కింగ్ ఏరియా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇంత పెద్ద టెంపుల్కి కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. టెంపుల్ బ్యాక్ సైడ్లో ఇచ్చారు. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడనే టోటల్ పార్కింగ్ ఏరియా ఇది. ఇక్కడ కార్స్, మన బైక్స్, అలాగే సిక్స్ వీలర్, ఎయిట్ వీలర్ అన్ని వెహికల్స్ ఇక్కడనే పార్క్ చేసుకోవచ్చు. చాలా పెద్ద ప్లేస్ ఉంది, పార్కింగ్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుస్తాను. అందాక బాయ్ బాయ్.